हाई फ्रेंड्स हेलो ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మిల్క్ సోప్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అయితే క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తానండి ఇప్పుడు మనకి వింటర్ సీజన్ అయితే వచ్చేసింది వింటర్ సీజన్ లో మిల్క్ సోప్స్ అనేవి మన స్కిన్ టోన్ కి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి అండ్ ఈ సోప్స్ అనేవి ఏ ఏజ్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు ఎవరైనా యూస్ చేసుకోవచ్చండి ఇది మన స్కిన్ టోన్ ని బ్రైట్ చేయడమే కాకుండా అండ్ మన స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ ను అండ్ మన స్కిన్ మీద ట్యాన్ అనేది ఉంటుంది కదా ట్యాన్ ను అండ్ డస్ట్ ను మొత్తం అయితే క్లియర్ చేస్తుంది అండ్ మన స్కిన్ టోన్ అనేది బ్రైట్ గా వైట్నింగ్ అవ్వడానికి హెల్ప్ అయితే అవుతుందండి మనం నార్మల్ సోప్స్ యూస్ చేస్తున్నాం కదా అలాంటి దానికంటే ఎక్కువ రిజల్ట్ అయితే ఈ సోప్స్ లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నా వీడియో చూసే వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము సోప్ బేస్ అయితే తీసుకోవాలండి ముందుగా వచ్చేసి సోప్ బేస్ అనేది తీసుకోవాలి సోప్ బేస్ అనేది మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుందండి ఇది మనం ఒక 150 గ్రామ్స్ వరకు సోప్ బేస్ ను తీసుకోవాలి మీ దగ్గర సోప్ బేస్ కూడా లేదు అనుకోండి మనకు మార్కెట్ లో పియర్ సోప్స్ అని దొరుకుతాయి కదా అవి ఒక 2 సోప్స్ అనేవి తీసుకోవాలి అలా ఈ సోప్ బేస్ ను చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా సోప్ బేస్ అనేది మనం మనకు చాలా తక్కువ కాస్ట్ లోనే మార్కెట్ లో అయితే అవైలబుల్ గా ఉంటుందండి ఈ సోప్ బేస్ అనేది ఉందనుకోండి మనం ఎన్ని సోప్స్ కావాలంటే అన్ని సోప్స్ అనేవి మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా సోప్ బేస్ ను కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక వేరే ఒక బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్ లోకి ఒక చిన్న ప్యాకెట్ అంది ఇది మిల్క్ పౌడర్ ని తీసుకోవాలి మిల్క్ పౌడర్ అనేది మన స్కిన్ టోన్ ని బ్రైట్ చేయడానికి హెల్ప్ అయితే అవుతుంది మీ దగ్గర పెద్ద ప్యాకెట్స్ అలాంటివి ఉంటే ఒక 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత మిల్క్ ఉంటుంది కదా కాచి చల్లార్చిన పాలు ఒక 2 స్పూన్స్ వరకు సారీ ఒక బౌల్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి అండ్ ఒక 2 స్పూన్స్ వరకు గ్లిజరిన్ ఉంటుంది కదా గ్లిజరిన్ ను ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి గ్లిజరిన్ అనేది మన స్కిన్ మీద ఉండే అలర్జీ ని క్లియర్ చేస్తుంది అండ్ మన స్కిన్ అనేది షైనీ గా అవడానికి హెల్ప్ అయితే అవుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి బాదం ఆయిల్ అండి బాదం ఆయిల్ ను ఒక 2 స్పూన్స్ వరకు బాదం ఆయిల్ వేసుకోవాలి బాదం ఆయిల్ వేయడం వలన ఈ సోప్స్ వలన మనకు చాలా హెల్ప్ అయితే అవుతుంది మీ దగ్గర బాదం ఆయిల్ లేదు అనుకోండి విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ అయినా లేకపోతే కొబ్బరి నూనె ఉంటుంది కదా అదైనా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలు అలాంటివి ఉంటాయండి అవి లేకుండా బాగా కలుపుకోవాలి ఇది వచ్చేసి సాఫ్రాన్ అండి అదే కుంకుమ పువ్వు ఇవి వచ్చేసి ఒక కొన్ని పెటల్స్ అయితే వేసుకోవాలి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు సాఫ్రాన్ వేయడం వలన మన స్కిన్ అనేది చాలా వైట్నింగ్ అవ్వడానికి హెల్ప్ అయితే అవుతుంది ఇలా వేసేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏ బౌల్స్ లో అయితే మనం సోప్స్ తయారు చేసుకుంటామో ఆ బౌల్స్ కి వాజ్లిన్ అనేది అప్లై చేసుకోవాలి వాజ్లిన్ కూడా లేదు అనుకోండి కొబ్బరి నూనె ఉంటుంది కదా అదైనా అప్లై చేసుకొని ఆ బౌల్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం సోప్ బేస్ ను కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక బౌల్ లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం ఇది డబుల్ రోల్ బాయిలింగ్ మెథడ్ ద్వారా ఈ సోప్ బేస్ ను మెల్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం మెల్ట్ చేసుకుంటే ఇది మొత్తం ఒక 2 నిమిషాల్లో మొత్తం మెల్ట్ అవుతుందండి ఈ విధంగా మొత్తం పీసెస్ అనేవి మొత్తం ఇలాగా లిక్విడ్ రూపంలో మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ లిక్విడ్ ని ఇలాగా ఈ సోప్ బేస్ లోకి మొత్తం వేసేసుకొని 1 నిమిషం వరకు మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు హనీ కావాలంటే హనీ అయినా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు నేనైతే హనీ వేయట్లేదండి ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న సోప్ లిక్విడ్ ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బౌల్స్ ఉన్నాయి కదా ఆ బౌల్స్ లోకి ఇలాగా వేసేసుకోవాలి మీరు చిన్న చిన్న బౌల్స్ కావాలంటే చిన్న బౌల్స్ లోకైనా వేసేసుకోవచ్చుండి ఇలా వేసేసుకొని ఈ బౌల్స్ ని ఒక 1 అవర్ వరకు కదిలించకుండా అలాగే పెట్టేస్తే మనకు సోప్ అనేది తయారవుతుంది చూడండి ఇలాగా గట్టిగా అయితే తయారవుతుంది కదా ఇప్పుడు మనము చాక్ ను యూస్ చేసి ఇది మొత్తం ఎడ్జెస్ అనేది డిమోల్డ్ చేసేస్తే మనకు సోప్స్ అయితే తయారైపోయింది మనం వేసిన సాఫ్రాన్ కూడా చూడండి ఎలా కనిపిస్తుందో మనకు మంచిగా సోప్స్ అయితే తయారైపోయాయండి ఇది మనకు చాలా హెల్ప్ అయితే అవుతుంది ఇది ఏ ఏజ్ వాళ్ళైనా యూస్ చేసుకోవచ్చు ఇన్ చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు ఎవరైనా ఈ సోప్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫేస్ కనే కాదండి బాడీ మొత్తం ఈ సోప్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుందో రిజల్ట్ అనేది మీరే చూసేయండి
అంతేనండి, ఇలా మనం చాలా ఈజీగా మిల్క్ సోప్స్ అనేవి ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా నా వీడియో చూస్తున్నారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.